గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నేను డే వన్ నుంచి ఏదైతే ఆరోపిస్తూ వచ్చాను అదే నిజమని తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్ మొత్తానికే చర్య తీసుకుంది. విజయవాడ సిపిగా ఉన్నటువంటి క్రాంతి రాణే టాటా మీద, అలానే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామంజనేయుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఎన్నికలకు దూరంగా ఉంచాలి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. నేను మొదటి నుంచే చెప్తున్నాను, వాస్తవానికి క్రాంతి రాణా టాటా వాళ్ళ భార్యని ఒడిశా నుంచి ఇక్కడికి ఐఆర్ఎస్ ఆఫీసర్గా తెచ్చేసుకొని ఇక్కడ కీలకమైన పోస్టింగ్ ఇప్పించేసుకొని వైసీపీ పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాడు. అందులోనూ సరే ఇవన్నీ ఆరోపణలు పక్కన పెట్టండి, ఏదైతే రాయిదాడి కేసు ఉందో, జగన్ రాయిదాడి కేసులో ఉందో, దాని మీద నేను చాలా ప్రశ్నలు లేవనెత్తాను, చాలా అనుమానాలు లేవనెత్తాను. సమాధానం చెప్పలేక ప్రెస్ మీద టైం కూడా అనౌన్స్ చేసి నేను ఒక వీడియో ర్యాలీ చేసిన తర్వాత ప్రెస్ ముందుకు రావడం కూడా మానేశాడు క్రాంతి రాణా టాటా. నేను కొన్ని క్వశ్చన్లు బలంగా అడిగాను, కొన్ని అనుమానాలు లేవనెత్తాను, దానికి సమాధానం చెప్పలేక ఒక స్క్రిప్ట్ చదివి మొదటిసారి ప్రెస్ మీద పెట్టినప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఒక కరాఖండిగా చెప్పలేక సమాధానాలు దాటేసి చెప్పినటువంటి ఆయన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా అనుమానాలు లేవనెత్తాను. నేను అనుమానాలు లేవనెత్తిన తర్వాత మరోసారి మీడియా ముందుకు రావాల్సిన క్రాంతి రాణి టాటా రాలేదు, దాని ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ విషయం మనం చూసాం. ఆ రోజు నేను చెప్తా వస్తున్నాను, ఎన్నికల విధులకు ఇతను దూరంగా పెట్టండి, ఇతను దూరంగా పెట్టడం అవసరం. ఎందుకంటే రెండు విషయాలు, ఒకటి ఆయన చెప్పింది నమ్మడానికి అవకాశం లేదు ఒక విషయం, రెండో విషయం అసలు ఇవన్నీ పక్కన పెడితే సెక్యూరిటీ ఇవ్వటంలో ఫెయిల్ అయ్యాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఈ విషయాన్ని కనుక్కోవడంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని సీఎంకే సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? రెండోది ఒకవేళ దాడే జరిగింది, దాడి జరిగిన తర్వాత జగన్ స్టిక్కర్ వేసుకొని గడిసేపు ఎలా ప్రచారం చేశాడు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఏ రకంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు ప్రచారం చేసుకోవడానికి? అన్నీ దాడి జరిగిన తర్వాత ఏం చేయాలి? హాస్పిటల్ తీసిపోయి కుట్టేపియాలి, అది మొత్తం ప్రచారం ముగిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారా? ఏమనుకుంటున్నారు ప్రజలను? పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రజల తరపున నేను ఉన్నాను, నేను అందుకనే డే వన్ నుంచి ఆ రోజు నైట్ నుంచి దాడి ఏ రోజు జరిగిందో ఆ రోజు రాత్రి నుంచి నేను మాట్లాడుతూ వస్తున్నాను. నేను చెప్పాను, బాధ్యుల పక్షాలు నిలబడ్డాను. బీసీ అనేటువంటి ఒక ఇద్దరు బాధితులను తీసుకెళ్ళి శేషులు అక్రమంగా నిర్బంధించేసి దుర్గారావు విషయంలో ఏం జరిగింది, 3 రోజులు నిర్బంధించారు. ఏం చేయాలి జనరల్గా పోలీసులు? వాళ్ళు అదుపులో తీసుకుంటే వాళ్ళకి అనుమానాలు ఉంటే కోర్టు ముందు ఆధారపరిచి కోర్టు ద్వారా కస్టడీని పొంది తర్వాత కదా విచారించాల్సింది. 3 రోజులు అక్రమంగా నిర్బంధించారు కదా, చివరికి ఇంటికాడ తీసిపోయి వదిలేశారు పోలీసులే. లేదు ఇంకా తప్పు ఇతను ఏం తేలలేదని చెప్పేసి అతను చెప్తున్నా, నన్ను చిత్రహింసలు పెట్టారు, నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, నాతో బోండవమ్మ పేరు చెప్పించాలని చూశారని చెప్పారు. తర్వాత వేముల సతీష్ని అరెస్ట్ చేశారు, ఇప్పటికే అతను రిమాండ్లో ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. వేముల సతీష్ విషయంలో వీళ్ళు కస్టడీకి అడిగినా కోర్టు ఇవ్వలేదు, ఎందుకంటే క్రియర్ సాక్ష్యాధారాలను చూపించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. కాబట్టి అది రాయినే చూపించలేకపోయారు, రాయిదాడని నమ్మమంటారు. ఇది ఎక్కడికి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. రాయి చూపించాడు స్వామి, రాయిదాడని నేను నమ్ముతానంటే రాయి చూపించట్లేదు. సరే అయినప్పటికి కూడా ఏదైతే కోడికత్తి శ్రీనివాస్ విషయంలో, జొన్నపల్లి శ్రీనివాస్ విషయంలో, ఒక దళితుడి విషయంలో బెయిల్ రాకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరిగిందో వీళ్ళని నిరికించడంలోనూ అదే ప్రయత్నం జరిగింది. ఎస్సీ బీసీల పట్ల, బాధితుల పట్ల, వాళ్ళ నిందితుల బాధితులను ఒక అనుమానాన్ని నేను లేవనెత్తూ వస్తున్నాను. సో ఈ రకమైనటువంటి పొలిటికల్ హైడ్రామాలకి కారణమవుతున్నటువంటి, వివాదాలకు కారణమవుతున్నటువంటి వాళ్ళని ఎన్నికలకు దూరంగా ఉంచాలని నేను డిమాండ్ చేస్తూ వస్తున్నాను. మొత్తానికి నా డిమాండ్కు మొత్తానికి సిగ్నల్ దొరికినట్టు అయింది. వాళ్ళని ఎన్నికల విధులకి దూరంగా పెడుతూ ఎలక్షన్ కమిషన్ ఏదైతే తీసుకుందో దీన్ని మనం హర్షించాలి. వివాదాలకు దూరంగా ఉండే వాళ్ళతో ఎన్నికలు జరవేస్తేనే ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చెప్తున్నాను, నిందితుల పేరుతో బాధితులను క్రియేట్ చేసే పరిస్థితి చేస్తే, సామాన్యులను వేధించే పరిస్థితి చేస్తే ఏదో ఒకరోజు దొరికిపోక తప్పదు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, ఏపీలోనే ఐఎస్ఐ మీద హత్య కేసు, ఇదే విజయవాడ కోటవేడి దూరంలో ఉంటుంది, గుంటూరు జిల్లా తెనాల్లో అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, హత్య చేశారు. ఎవరు చేశారయ్యా అంటే పెద్దోళ్ళని కాపాడటం కోసం ఒక సత్యంబాబు అనే ఒక అమాయకుని పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అతను జైల్లో ఉంచడం జరిగింది. చివరికి కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. కానీ పోయిన అతని లైఫ్ రాదు కదా, పోయిన అతని లైఫ్ అయితే ఎవరు తీసుకురాలేడు కదా. కొన్ని సంవత్సరాల పాటు చెయ్యని తప్పుకి నేర శిక్షను అనుభవించాడు సత్యంబాబు. అతన్ని నమ్ముకున్న వాళ్ళ తల్లి అనాథలా బతికింది చాలా కాలం. ఇలా వేముల సతీష్ తల్లిదండ్రులు జగన్ మీద దాడి జరిగితే జగన్ తల్లి విజయమ్మ స్పందించలేదు, కానీ అరెస్ట్ చేయబడి వేముల సతీష్ తల్లిదండ్రులు మాత్రం స్పందిస్తూ ఉన్నారు, మా కొడుకులు అక్రమంగా ఇరికించారని చెప్పేసి. ఏం చెప్పాలి ఆ తల్లిదండ్రుల ఆవేదనకి? సో ఏది ఏమైనా విజయవాడ రాయి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిపిని కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ని కానీ బదిలీ చేయడం, వాళ్ళని ఎన్నికల ద్వేరకు దూరంగా ఉంచడం అనేటువంటిది ఒక రకంగా హర్షించదగ్గ పరిణామం.
నేను అన్నాను ఆ దాడి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా అన్నాను. కేవలం బదిలీ చేయటం కాదు, శాఖాపరమైన చర్యలకు ఆదేశించాలి. ఒకటి నిర్లక్ష్యం, రెండోది కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయటం, ఈ ఆరోపణల మీద విచారణ జరిపించాలి. ఇవి నేను పోలీసుని కాదు కాబట్టి, విచారణ అధికారం నాకు లేదు కాబట్టి నేను అనుమానాలు మాత్రం లేవనెత్తగలను. నా అనుమానాలను సిబిఐ ఖచ్చితంగా విచారించి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా సూటిగా ప్రతిసారి ఎందుకు ప్రతి వీడియోలో ఆ పాయింట్స్ లేవనెత్తవని, ఆ పాయింట్ లేవనెత్తలేదు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రాజాడి కేసులో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దాడి ఎవరి మీద జరిగినా సరే దాడి చేసిన పదార్థాన్ని ఖచ్చితంగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు, కానీ ఇక్కడ రాయిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అన్నది అర్థం కాని ప్రశ్న. ఒకటే రాయిని 300 మీటర్ల దూరం నుంచి విసిరేస్తే ఒక వ్యక్తికి తగలటం ఎక్కువ అనుకుంటే అదే రాయి ఇద్దరిని ముగ్గురిని ఎలా గాయపరిచింది అనేటువంటిది నా రెండవ ప్రశ్న. మరి టపక్కని సౌండ్ చేసినటువంటి సౌండ్ నాకు వినపడిందని చెప్పిన కేసుని నా నేను ఏం సౌండ్ వినిపడిందో ఎందుకు విచారించలేదు అన్నది నా ప్రశ్న. గజమాల గుచ్చుకొని గీరకపోయింది అనే ఒక అనుమానం మీద ఎందుకు ఆ యాంగిల్లో కూడా విచారించట్లేదు అన్నది నా నాలుగో ప్రశ్న. ఇలా చాలా ప్రశ్నలు విజయవాడ సంఘటన మీద నాకున్నాయి. కానీ అనుమానాలకి సమాధానం చెప్పే పరిస్థితిలో ఎంక్వైరీ జరగట్లేదు కాబట్టి, వాళ్ళు అనుకున్న ఒకటే యాంగిల్లో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈవెన్ ఒక విషయం ఏంటంటే, నాకు ఇంకోటి ఏంటంటే, ఎంసీఎంఏ దాడి జరుగుతుంటే చుట్టూ ఉన్న బ్లాక్ కమాండర్స్ అడ్డంగా నిలబడే ప్రయత్నం చేస్తారు లేదా? దాడి జరగగానే వాళ్ళు కింద కొంగారు, వాళ్ళ ఫోటోలు కెమెరాలు తీసుకునే విధంగా అవకాశం ఇచ్చారు. ఎలా సాధ్యం ఇది? ఏ విఐపీ మీదైనా సీఎం స్థాయిలో ఉన్న జెట్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే ఏం జరిగింది? జనరల్గా చూడండి, గతంలో ఎవరి మీద దాడి జరిగినప్పుడు కమాండర్లు ఎలా వ్యవహరిస్తారో ఒకసారి చూడండి. ప్రపంచంలో దాడులు ఇదే కొత్త కాదు కదా, కానీ ఎన్నికల సమయంలోనే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతాయి మనకాడ మాత్రం. సరే, ఏది ఏమైనా సరే, ఇవి ఇద్దరిని ఏదైతే చర్యలు తీసుకోబడిందో దాన్ని హర్షించాలి. ప్రీ అండ్ పేర్ ఎలక్షన్ జరగడానికి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయంగా భావించాలి. ఇంకా ప్రతిపక్షాలు చాలామంది వ్యక్తుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈవెన్ సిఎస్ మీద, సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద, తర్వాత డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ మీద, వాళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాయి. మరి చూడాలి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీళ్ళిద్దరితో నాపుతాన వాళ్ళ వరకు చర్యలు ఉంటాయా లేదా అని చూడాలి. కానీ వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవడం ఎన్నికల విధులకు దూరంగా ఉంటాం. నేను వీళ్ళు తప్పు చేశారు అనడం కంటే కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరిని దూరంగా ఉంచేసి వివాదాలకు దూరంగా ఉండేవాళ్ళు రాజకీయ అతీతంగా ఉంటారని అందరూ నమ్ముతున్న వాళ్ళని ముందు పెట్టి ప్రీ అండ్ ప్రేయర్ ఎలక్షన్ నడిస్తే ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. అమ్మ మా ఓటు సరైన ఓటుకే పోతుంది, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కలగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం హర్షించాలని చెప్పేసి నేనైతే అంటున్నాను.